సార్, మీరు మీ పాటలకు నాకు నాకు అనిపించింది మోహన రాగం మీరు ఎక్కువ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు సార్? అలా ఏం లేదు, మోహన్ ఏం చేసి తక్కువ అసలు. మధురమే సుధాగానం కూడా పల్ల వరకే ఉంటుంది, చిరణాలు మోహన్ కాదు. ఎందుకంటే సంగీతం గారు సినిమా చేస్తాం ఫస్ట్ టైం. సంగీతం గారికి అంతకుముందే చాలా సినిమాలు కీబోర్డ్ ప్లేయర్ని, పుష్పక్కు చాలా సినిమాలు పుష్పాభిమానం. అందుకని ఆయనకి సిరిమల్లె నీవు అది మోహన. సో ఇంత మోహన్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఎందుకో మీకే అనిపించింది? అనిపించింది అని అప్పుడు మధురమే సుధాగానం అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చిరణాలు చిరణాలు వెళ్ళి ఉన్నా అవన్నీ మోహన్ కాదు, పల్లవి ఒకటే. చిరణం అనేది ఒక అల్లిక అంటే నాకు రమేష్ నాయుడు కనిపించాడు అక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే మీకు రమేష్ నాయుడు గారు కనిపించేది నా మొట్టమొదటి పాట. ఇది సరిగమ్మలెరుగని రాగం పాట వింటే ఎవరు మ్యూజిక్ అంటే పాట మాత్రం, బ్యాక్గ్రౌండ్స్ మాత్రం నా నా స్టైల్ ఉంటాయి. సాంగ్ వింటే మీరు రమేష్ నాయుడు గారు గుర్తొస్తారు. మీరు జూనియర్ ఇంటర్ సినిమా కదా, బాధారామాయణం ఫస్ట్ సినిమా కదా, జూనియర్ ఇంటర్ ఫస్ట్ సినిమా కదా, పాటలు చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు, దానికి మీరు ఎల్ వైద్యనాథన్ వైలన్ సెలెక్ట్ చేశారు. ఆయన రీరికార్డింగ్ ఆయన చేశారు, బట్ నేను కూడా ఉన్నాను దాంట్లో, నన్ను నేను లేకుండా చేయలే. ఎందుకంటే అది చాలా భాషలో ఉంది కాబట్టి. ఎల్ వైద్యనాథన్ చాలా గొప్ప నిష్ణాతుడు, పైగా మీ ఇద్దరం కలిసి పుష్పక్కు నేను కీబోర్డ్ ప్లేయర్ని, ఆయనేమో మ్యూజిక్ డైరెక్టర్. సో మాకు మంచి అనుబంధం ఉంది. హరిప్రసాద్ చౌరాసియా, శివకుమార్ శర్మ, వీరంతా కూడా కలిపే చేసే పాడే వాళ్ళిద్దరు వర్క్ చేస్తే నేను కీబోర్డ్ ప్లేయర్. సంతూరు, సంతూర్ అండ్ ఫ్లూట్ సినిమాలో సంతూరు వాయించారా శివకుమార్ శర్మ? అవును. హరిప్రసాద్ చౌరాసి ఫ్లూట్ అది తెలుసు, అందరికి తెలుసు. బట్ శివకుమార్ శర్మ సంతూరు సినిమాలో ఎవరికి బయట తెలియదు, అది తెలియదు. సంతూరు ఇన్స్ట్రుమెంట్ చాలా మంది తెలియదు. పైగా శ్రీవందల సీతారామ శాస్త్రి గారు మరో సినిమా,